ఓరిగంటి మీద వస్తున్నా గాలిని గాలిని ఉన్నాను ఓరుగల్లి వేలేవాడు వాడు సింగం పేతరుడు బావా వాడు ఎడమ సంక్రమణ మత్స మత్స కాయలుచ్చుకుందే బావా అటువంటి ఈ మీరుని అనిపించావా ఏడు వాడు ఏడు బావాడు అయితే బ్రదర్ వాడు నెక్స్ట్కి వచ్చి నేను చేస్తాను బావా వాడు రాజకుమారు ఉన్నాయి ఓరిగంటికి వెళ్ళేవాడా నేను ప్రసన్న కుమార్ ఉన్నాయి వాణి ఆడవాళ్ళ దగ్గర అందనాల దగ్గర పశువుల దగ్గర బాలికల దగ్గర నేను కావలి ఉండేవాడున్నా పల్లి కొన్న తల లేక విస్తరించి పల్లికొండ లేచి ఏమంటాడు కరియవరాజా నీవు రాజకుమారుడు కాదు నాటికి నేనే ప్రధాని కరియాలు బావా నాడు అన్నవేంది నేడు అన్నవేంది నాతో తెలపమన్నాడు కరియాలు కరియాలు రాజు మొదటి మూడు కర్యలు తామసించి రాజాడు మీ చిన్న ఎరకేసుకొని చూడాని రాజుపై చూడాని రాజుపై యుద్ధమెప్పి అట్టి యుద్ధములు మీ చిన్నాయనకు ఓ రాజుకు నష్టపోడు తప్ప తొమ్మిదే గాయములు తొమ్మిది గాయములు చేతి మీ చిన్నాయన తలచిరిగాడు అట్టి యుద్ధములు నాకు 33 గాయాలు గుప్పిళ్ళు నాటి 66 గాయాలు సతిపార భారమై నా గాయాల గుండా రక్తం కురుస్తుంది రక్తం కారకుండా నా గాయాలు గట్టిగా నడిచి పట్టుకున్నా రక్తం కాసి ప్రాణం పోతుంది అని చెప్పి గాయాలు గట్టిగా నడిచి పట్టుకొని 9 గాయాలు వచ్చి వెళుతున్నాడు మీ చిన్న ఆయన పోల్ రాజంత మీద అడిగాను ఏమడిగానంటే మామా Oh.
రక్తం కారకుండా గాయాలు కట్టి నడిచి పట్టుకున్నా నడిచి పట్టుకున్న హస్తాలు వదిలితే రక్తం కారుతుంది,
ప్రాణం పోతుంది మామ. నీవు వచ్చిన క్షణానికో ఇంకా క్షణానికో క్షణానికో నేను ఇక్కడ చెలిపోతున్నాను చెలిపోతున్నాను. నీవు నేను ఘటించామంటే మామ, పిల్లవాళ్ళు ఉన్నారు మామ, చిన్న చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు, ఆ బాలలు పెంచేవారు ఎవరు, ఎవరు వీడి వచ్చి వారు ఎవరు, వాళ్ళకు పెళ్లి చేయవరు మరి ఎవరు ఉన్నారు మామ అన్నారు. మంచులో ప్రాణం ఉండి పోలరా పోలరాజు తల్లిప్పు చూచారండి. ఆ పల్లి కొండ చాచి చూడగా పల్లి కొండ కడుకష్టమైనది, నేను చెల్లి క్షణానికి ఇంకా క్షణానికి తానిక్కడ చెల్లిపోతాడు తాను నేను. అన్యములకు పుణ్యములకు వాళ్ళ అమ్మ శిష్యులు అంటున్నవే, మీరు 5 మంది మా మామగారు, 5 మంది మా అక్కగారు, సతులతోటి పతులు, పతులతోటి సతులు, గుండ ప్రవేశం కావాలని మామ, గుండ ప్రవేశం కావాలని నీవి నాడు గతించడం ఏంటి, మా అక్క శ్రీదేవి మాట్లాడకుండా కారణము అన్నాడు పల్లికొండ. అందుకు పోలరాజు, ఇప్పుడు గతించినానా, నేను గతించలా, ఇది ఏ సంవత్సరం, చిత్రబాణ సంవత్సరం, చిత్రబాణ సంవత్సరం చెల్లి నేను ఎక్కడ నిలుస్తాను, నిలుస్తున్నాను లింగాలకున్నాను నిలిస్తే ఈ చిత్రబాణ నెలకుంటే 60 ఒకసారి చిత్రబాణ సంవత్సరం, 60 ఏళ్ళు ఆ చిత్రబాణ సంవత్సరం వరకు నా లింగాలకొండ దగ్గరకు వచ్చి పిలిస్తే నేను పలుకుతున్నాను. 60 ఏళ్ళ వరకు నేను ఉన్నట్టే, ఇంకా వచ్చే చిత్రబాణ సంవత్సరం వరకు నేను ఉన్నట్లే, 60 ఏళ్ళు ఆ చిత్రబాణ సంవత్సరం వరకు చేతి రాజులు అద్దరు నల్లపోస్తాను. మీ అక్కయ్య 60 ఏళ్ళ వరకు అట్లాగే పెట్టు, నీ చేతికి అప్పగించే బాలరాజులు, ఈ బాలరాజులకు వీటిన చావులే, కోటన చావులే, పల్లెన చావులే, బాకున చావులే వరకు ఇలాంటి కడుగు ఇష్టం లేదు. ఎంత తమకమ చింత, ఆ తమకమ చింత విరుమేరు చుట్టేసుకొని నెల్లూరు పట్టణం వెలుబడిచినటువంటి మనవ చిత్రాలపై మనవ చిత్రాలపై యుద్ధం చేసి అన్నపూట తమ్ముడికి నాటి తమ్ముని కూడా అన్నకు నాటి నా లింగాల కొండన చల్లని కానీ మా తండ్రి ఉన్నరాజు ప్రధానమైన 5 మంది మా అన్నదమ్ముల ప్రధానమైన ఇక మా కుండ కుమారులందరికి ప్రధానమి నీవే అని ఆనాడు మిచ్చన్నాయని నాతో చెప్పి నా చేతికి మిమ్మల్ని అప్పగించి అక్కడ చెల్లాడు కరియాల రాజా. మీ చేజనాయనకు, మీ తండ్రి గారికి, మీ అందరికి ప్రధాని నేను. నేనే గుణహార వద్ద ఉంటాను, మీరు ఓరిగంటికి పోండి అంటాడు పల్లికొండయ్య. అందుకు కరియాల రాజు, బావా నీవే గుడహార్ల వద్ద ఉండి మేమే ఆ ఓరిగంటికి పోతే అక్కడ మా గతి ఏమవుతుంది, ఏ చిన్న తలుపు తెరచని విధం, తలుపు తెరచని విధం విధం మా గతి అయితే ఎట్ట మనది, ఎట్ల కాదు బాబా, నీవు నేను నా మరది పుత్తం రాదు, మనం ముగ్గురు ఓరిగంటికి వెళ్ళాలి. నీవు నేను నా తమ్ముడు పుత్తం రాదు, మన ముగ్గురమే ఓరిగింటి వెళదామా, గుడహార్ల వద్ద ఉండేది ఎవరు, కరియాల రాజా మన పురుషుల్లోకి చక్కని వాడు ఎవడు, రాజు ఐదవరాజు మహా చక్కని వాడు, ఆడవాళ్ళలోకి మీ చిన్న కుమార్తె పోలరాజు కుమార్తె అకుమంచం మహా చక్కనది, ఆ చక్కని అకుమంచమ్మను చక్కని ఐదవరాజును మనం ఈ గుడహార్ల వద్ద పెట్టి మనం ఓరిగండి వెళితే ఓరిగండి వాడు ఎప్పుడు యాదవరు కూడా హారణ మగవాడు లేడు,
మగవాడు లేడు, అందరం మన ఊరికి వచ్చారని చెప్పి మన ఊరికి పోనిచ్చి వాళ్ళని తిరుక్కొని గుడహార్ల వద్దకు వచ్చి నీ చెల్లెలకు మంచి మనం శరబట్టిస్తారు. కర్యవల రాజ్యం ఆమెను శరబట్టించింది నీకు న్యాయమేనా అంటాడు. కానీ ఎవరు తల్లికొండ అయ్యో శర కొట్టి లేచినాడయ్యయ్యా నా చెల్లెని సరిపెట్టించి మీరుండవడు, నేను ఈ గుడహార్ల వద్ద ఉండి వాళ్ళు చూస్తాను బావ అన్నాడు. ఏమండి ముందు జరగండి, ఆ సంగతి జరగడానికి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి తగిన ఔషధం పడితే ఆ వ్యాధి నెరవేరుతుంది. అవును, తగని ఔషధం పడితే నెరవేరదు వ్యాధి నెరవేరదు. అవును, ఎప్పుడు ఈ మందు వాడాడు ఉంటాను బాబా గుడహాల వద్ద అన్నాడు. కరియాల రాదు పల్లెపండకి పోతుంది తెలుసు, ఎవరైనా ఊరికంటి వాడు ఇక్కడ మిదిలాడితే ఎవరిపైన యుద్ధం చేయవచ్చు, ఎవరినైనా హతము చేయవచ్చు అని ఉంటాడు అంటున్నాడు కదూ అని మనస్సు నరుకున్నాడు పల్లికొండయ్య. ఉమ్మాటికి తన బాబా ఉంటాను అన్నాడు. కరియవల రాజా నీ ఉంటావు గాని చేయవాడు నేనేదా. మన పశువులు పోయి ఆ చేలు పెడితే చేరుగల రైతు దీనిపై చేపట్టకు వస్తే అతనిపై యుద్ధం చేయలేదు. వీటి వాడు మన పశువులు పోయి ఆ బీట్లు పెడితే వీడుగల రైతు దీనిపై బింగులు తీరిస్తే అతనిపై యుద్ధం చేయలేదు. మనకు ఎవరైనా పగవాడు వచ్చి పట్టిపోట్టాడు అతనిపై యుద్ధం చేయవలదు. ఖగన పర్వతము పెద్ద కొండ పైన పడ్డాక పెద్ద కొండ లేచి శిరస్సు పై పడుతుంటే ఆ కొండను అరచేతను కానీ మమ్మల్ని కాదు యుద్ధం చేయవలసిన ఆయన. కరియాల రాజా అయితే నా తెలుసు తెలియకుని గుడహార్ల వద్ద ఉండు అన్నాడు. అందుకంత పని చేసేవా, నిన్ను గుడహార్ల వద్ద ఉండవన్నది కావాలి కాదు, మనది కావాలి కాదు. మా ధనములు తన ఘనమైన వాడవ నీవు నా తమ్ముడు పుల్లాలకి ఇస్తున్నా. వెరువును సురిల వంటి వాళ్ళు, సురి అంటే ఖడ్గవుత సమానం. మేమందరము వారింటి వాళ్ళు కత్తి పెడతారే వారికి సమానం మేము. ముందు ఖడ్గంగా చిక్కుబడితే వరలు ఏం చేస్తున్నాయి, ఏమి చేయలేదు. ముందు వరలేమో చిక్కుబడితే ఖడ్గముంటే వరలను తప్పించుకుని వస్తుంది. అందు నిమిత్తం నాయన నిన్ను గుణహారం వద్ద కావాలి కదా ఉండమండి, మిమ్మల్ని భద్రంగా దాచిపెట్టుకుని పోతున్నాం ఆయన. కరియవల రాజా మేము వరల వంటి వారం ఓరిగంటికి వెళ్ళి ఓరిగంటి కోటలో మేము ఓడి చుట్టుపడితే కరియవల రాజా ఐదు రోజులకు అర్కారు రాకపోతే 7 రోజులు చూడు, 7 రోజులకు ఏగు రాకపోతే 10 రోజులు చూడు, 10 రోజులకు మత్తు రాకపోతే 11 రోజున నీవేమనుకోవాలా. వరణ పోయి ఓరికంట చిక్కుపడ్డారు అని 11 రోజున ఆ
అయ్య నాయన ముందు గబిలి కొని యుద్ధము నీ పాలవనని ఆ యుద్ధం చేసి వీరు మాలో ఎవరు లేరు ఎవరు లేరు మరది ఆగు నాయన వస్తుంది ఆగు అన్నాడు. ఆయన భద్రంగా గుడహార్ల వద్ద పెట్టి ఇక్కడ పల్లికొండయ్యా ఐదు రాదు ఉత్తమరాదు ముగ్గురు ప్రయాణమయ్యారు. ప్రయాణమై పల్లికొండ ఎక్కేటి మంచి కళ్యాణ ఇష్టం ఉత్తమరాజు ఎక్కేటి నీలాన్ని ఐదుమరాజు ఎక్కేటి అపురూప తేజి ఈ మూడు అష్టాలు తీసుకొచ్చి మూడు అష్టాలను శృంగారించి ఇక్కడ ముగ్గురు అష్టాల పైన కొలువదీరి ప్రయాణమై ఎవరికైనా చూపెట్టిస్తున్నారండి. వాళ్ళ సోకాల రాజుల చివరటా అచారాశ్వాలం తోలుకొని గమిడి దాటి అచారు సింహాసన అటు కదిలి వచ్చారండి. సింహాసనం వద్దకు రాగా ఆ సింహాసనం ఎలాగ తయారు చేశారు కోరికంటెలుగులు పానుగంటి బాగులు మట్టివాడ శరీరం ఆ కాగితం పైన పొట్టచమకాన పరిపించి పలువురు సింహాసనం తయారు చేశారు. సింహాసనం తయారు చేయడం కాక సింహాసనం వద్ద గోడకు ఒక పటం రాశారు. ఈ సింహాసనం కూర్చొని యాదవులకి చెలుడు కాని తగ్గిన వారికి చెలదు అని రాశారండి. ఎవరు కూర్చుంటావండి ఎవరు కూర్చుంటే ఏం పోతుందంటే ఇక్కడ కూర్చో బెంచో మంచమో చాపో గోనిపట్ట ఉంటుంది కదా కూర్చుకుండా కూర్చుని సీటు రాసి అక్కడేస్తే ఆ కాగితం చదువుకొని వచ్చిన వారు కూర్చోకుండా ఉంటారు. నరసింహన చేసిన మాయ ఇట్ట మనం రాగిపోయినామా మన వాళ్ళు ముందు కూర్చుంటారు మన వాళ్ళు సత్తరు యాదవులు రారు వాళ్ళు కూర్చోరు వాళ్ళు చావరు వాళ్ళ ధనము వాళ్ళ ధాన్యము మనకు దక్కదు ఇట్లా సీటు రా అక్కడ గోడ పటం రాసి ఉన్నామా వాళ్ళు వస్తారే మనకే చిరునట ఇక ఎవరికి చెలదట అని వాళ్ళు వచ్చి రాగతలకి కూర్చుంటారు కూర్చుంటారు ఆయుధం నాటి అచ్చటే సత్తరు వాళ్ళు వాళ్ళు చచ్చినారంటే ధనధాన్యం మనకు దక్కుతుంది అని అనసంగిన చేసిన మాయ వీళ్ళు రాని వచ్చినారు. ఊరిగంటి వాళ్ళందరూ ఏమండో యాదవుల సింహాసనం కూర్చొని సెలవంటున్నారు సెలవనగానే సింహాసనం కట్టెవరు హైదరాబాద్ ఎప్పుడు వీళ్ళు సెలవు అన్నదో హైదరాబాద్ కూర్చోబోతుంది సింహాసనం పైన కూర్చోబోతుంటే ప్రక్కన పల్లికొండ ఎక్కడ చూస్తున్నాడు పటం చూస్తున్నాడు రాసిన పట్టణ చదువుతూ ఆలోచన చేస్తున్నాడు ఇది ఏమి సింహాసనము వాకే చిన్నట ఎవరికి చెలదట అని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచనతో ఆలోచనలో దివగ్నం తెలిసింది అడుగు సింహాసనం విషయము మరది తమ్ముడు సింహాసనాన్ని ప్రార్థించాలి ఆగమన్నాడు ఇక పల్లికొండ సింహాసనాన్ని ప్రార్థిస్తాడండి.